ఆశీర్వాదమును తండ్రి మేము చూడగలిగినట్లు సహాయం చేయమని వందనాలు నాయన. అక్క వాళ్ళిద్దరు ఎంతో ప్రయాసపడ్డారు ప్రభా, ఇంకను మంచి ఆయుర ఆరోగ్యములు ఇచ్చి నీ పనిలో బహుబలంగా వాడుకుని ముందుకు తీసుకుని వెళ్ళమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము నాయన సండే స్కూల్ ప్రారంభించుకొని పోవచ్చు ఉంటుండగా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. సకాలంలో మా బిడ్డలైన వారందరినీ సిద్ధపరిచి తీసుకుని వచ్చిన నీ ప్రేమ అంతటి కొరకు వందనాలు నాయన. ఎంత మంది రావాలని నాయన మరి ప్రభు ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, అటు వారందరూ వచ్చినట్లు అనేకులు నూతనంగా కూడా ప్రభు జాయిన్ అవ్వగలిగినట్లు సహాయం చేయండి. ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా తండ్రి మీ కృపా సహాయతను అనుగ్రహించండి. యాక్షన్ సాంగ్స్ విషయంలో, హోంవర్క్ చెకింగ్ విషయంలో మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, ఈ దినం లెసన్ చెప్పుచున్న వారిని బట్టి నీకు వందనాలు నాయన. వారిని మీ యొక్క ఆత్మ చేత అభిషేకించి నాయన నీకు స్తోత్రం ప్రభా. వారి నోట మీ మాటను ఉంచి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వందనాలు స్తోత్రం నాయన. ఇట్టి మంచి అవకాశం చిన్న బిడ్డలు ఎవరు పోగొట్టుకుని పోకుండా సహాయం చేయండి నాయన. మా అందరికి ముందు నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో వర్ధిల్లింపు చేయమని, జోషి బ్రదర్ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ దిన కార్యక్రమం అంతా కూడా మీ హస్తంలో పెట్టుకునిచ్చు ఏసే పరిశుద్ధ పుణ్య నామంలో అడిగి వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు మనందరం కూడా ఎంత చక్కగా లింక్ ప్రేస్ చేసుకున్నాం కదా, దానికి కారకులు ఎవరు పిల్లలు? మిన్నీ అక్క, బెనిత్ అన్నయ్య వీళ్ళందరూ కలిసి టైం టేబుల్ వేశారు. అక్కడ నుంచి శ్యామక్క ఒక్కొక్క లింక్ ఏర్పాటు చేసింది కదా పిల్లలు. ఒక్కొక్కరే మీరు ఎలర్ట్ గా ఉన్నారా, లేరా మీరేం చేస్తున్నారు, మీరు రండి అని చెప్పేసి అందరినీ పిలుస్తా ఉన్న ప్రజలక్క, శ్యామక్క, ఇంకా ఆ లింక్ విడిపోకుండా ఉండాలని వాళ్ళు ఇద్దరు కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చక్కగా దిగ్విజయంగా ముగించుకునేలాగా వాళ్ళు చేశారు కదా పిల్లలు. కాబట్టి శ్యామక్కకి, ప్రజలకి, మిన్నయ్య అక్కకి, బెనిత అన్న అన్నయ్యకి, మరి క్లాస్ పెడదామా అందరం కలిసి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 1, 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
అందరిని ఎంకరేజ్ చేశారు. చాలా రాజేష్ అన్న గానీ ఇంకా చాలా మంది అందరు కూడా చాలా సపోర్ట్ చేశారు పిల్లలు. వాళ్ళందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాము. మరి ఈ సమయంలో మనకి పాట నేర్పించడానికి ఎవరు ముందుకు వస్తున్నారు అని అంటే జయంత్. ఓకే, జయ ధ్వనులతో జయంత్ మన ముందుకి రాబోతున్నాడు పిల్లలు. ప్రతిసారి ఎంత ఎఫెక్టివ్ గా 3D లో మనకు అన్ని చూపించేవాడు కదా, ఇప్పుడు మరి యాక్షన్ సాంగ్ కూడా అట్లానే చూపిస్తాడో ఏం చేస్తాడో చూసేద్దాం మరి పిల్లలు. ఓకే, జయంత్ నానా ఏమి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా చెప్పేసాయి. అందరికి ప్రశ్న పిల్లలు, ఈ రోజు మన యాక్షన్ సాంగ్ యాక్షన్ సాంగ్ చేసేసుకున్నామా? మరి మన అందరి ఇళ్ళల్లో ఏసై ఉంటే మనకు ఎంత ఆనందంగా ఉంటది. ఆ ఆనందం మీకు కావాలా? కావాలంటే పొజిషన్స్. ఓ వెరీ గుడ్ పిల్లలు, ఆనందం కావాలంటే పొజిషన్ లాగా వచ్చేయండి పిల్లలు. రెడీ, 1 2 3 స్టార్ట్ నౌ. Okay.
విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ ఇదే నీవు నేర్చుకో అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా వెరీ గుడ్ అన్నా మరొకసారి చేద్దామా చెప్పేసాయి నెక్స్ట్ ఇంకోసారి చేద్దామా వచ్చేయండి క్వశ్చన్స్ మళ్ళీ సరే పిల్లలు ప్రస్తుతం ఇప్పుడు మన మనందరి ఇళ్లలో ప్రభు యేసు ఉంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుందో ఆనందం కావాలంటే ఈ యాక్షన్ సాంగ్ నేర్చేసుకోండి సాంగ్ ప్లే చేయకముందే జయంత్ యాక్షన్ చేస్తున్నాడు సూపర్ జయంత్ నువ్వు అలా ఉండాలి హుషారంటే సూపర్ జాయ్ సౌండ్ షేర్ చేయనా
జోయాన్ సూపర్ ఇచ్చా ఎక్స్ప్రెషన్స్ ఇంట్లో ఎక్స్పీరియన్స్ నీకు ఏంటి అసలు అక్కడ ఉండి ఉన్నట్టు వేసాడు ఎక్స్పీరియన్స్ సూపర్ నాన్న నువ్వు చమక చూసారా చూడలేదు మిస్ అయ్యాను ఇది ఆఫ్ చేసాడు ఏం కాదు చాలా బాగా చేసాడు అంటే కొంచెం పెద్దోడు కదా ఆ ఫీలింగ్స్ అన్ని బోల్సారి చూసుంటాడు బయట కానీ ఇంట్లో కానీ అలాగా అందుకని చేస్తాడు అనమాట వెరీ గుడ్ ఇంకొకసారి నువ్వు చేసి చూపిద్దు కదే ఇంకోసారి ఎప్పుడన్నా ఇప్పుడు కాదులే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న ఏంటి అందరు వీడియోస్ ఆఫ్ చేశారు నాకు నెట్వర్క్ బాగాలేదు నేను ఆఫ్ చేసుకుని కూర్చుంటే మీకు బాగుండి ఆఫ్ చేసుకుంటున్నారు మీరు అందరూ ఏం చేస్తాం నువ్వు యాక్షన్ చేస్తావు చూసాను నేను నువ్వు యాక్షన్ సాంగ్ కి వీడియో ఆఫ్ చేసుకున్నావు ఏంటి తన్వి దొరికిపోతారు అప్పుడప్పుడు నాకు ఏం చేస్తాం చెప్పు సన్వి ఎందుకు ఆఫ్ చేసుకున్నావు నాకు నేను చూడాలనిపించింది యాక్షన్ చేస్తున్నప్పుడు ఏమైంది ఇంట్లో
పెళ్లి గొడవ చేసిందా? కాదక్క. మరి చేయడానికి ఎనర్జీ లేదా? కాదక్క, అమ్మమ్మ కాల్ పెట్టింది అందుకనే వెళ్ళా. అవునా? ఈసారి యాక్షన్ సాంగ్ అప్పుడు మాత్రం పాలు పెడితే కొంచెం చల్లారిపోయినా తర్వాత తాగండి, ఓకే? ఎందుకంటే మీ అందరు యాక్షన్ చూడాలనుకున్నాను నేను. యాక్చువల్లీ తన్వి, నీ యాక్షన్ నా దగ్గర ఇంకా ఉంది. నా చిన్ని హృదయం, చాలా బాగా చేస్తావు కదా. సో ప్లీజ్ మీ వీడియోస్ ఆఫ్ చేసుకోవద్దు, యాక్షన్ సాంగ్ చేసినప్పుడు వీడియోస్ ఆన్ చేసుకోండి, ఓకే? గాడ్ బ్లెస్ యూ తల్లి. చామక్క, నిన్న శాన్వి యాక్షన్ సాంగ్స్ చేసింది, సూపర్ అన్నమాట. అసలు సాధు సుందర్ సింగ్ సాంగ్ కూడా చేసింది, చాలా బాగా చేసింది. ఓకే, హోంవర్క్స్ చూసేద్దాం పిల్లలు. రెడీ? చెరా రాజేష్ అన్న రాలా? రాలేదు. పిల్లలు రెడీనా? ఓకే అక్క, పిల్లలు యాక్షన్ సాంగ్ అయిపోయింది. అయితే పిల్లలు ఎవరింట ఎంత నెమ్మది ఉందో చెప్పండి పిల్లలు. ఏసే మనకు కావాలా వద్దా? కావాలా? ఓకే, ఏసే మన ఇంట్లో ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనేది బాగా చెప్పాడు కదా అన్న. కాబట్టి ఈ పాట మీరు ప్రతిరోజు వింటా ఉండండి పిల్లలు. ఏసే మన ఇంట్లో ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, అన్ని సాల్వ్ అయిపోతాయి కదా. అసలు మన ఇంట్లో కాదు నిమ్మక్క, బయట సైతం ఉంటా చూడు కొన్ని ఇళ్లలో కొంతమంది పిల్లలు. అక్కడ మన ఇంట్లో కాదు, జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరింట్లోనూ ఉండదు కదా సైతాను. గొడవలు మొన్న రియా పాడింది కదా పాట, రియా పాడింది కదా పిల్లలే. కాబట్టి రియా ఏది ఈ రోజు? రియా పడుకుని పోయిందా? రియా ఎందాక వచ్చింది మరి. రియా మళ్ళీ వెనక్కి వెళ్ళట. సరే హోంవర్క్స్ చూసే. ఓకే పిల్లలు, హోంవర్క్ చెక్కింగ్ వెళ్ళిపోదాం మరి. తన్వి నీతోనే స్టార్టింగ్. పెద్దలక్క శ్యామక్క. అయిపోయిందా నీ టైము? తన్వి తల్లి అన్మ్యూట్ చేసుకోమ్మా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. You shall not covet anything that is your neighbor's. Exodus 20:17. Praise the Lord, Akka. Praise the Lord. Very good. God bless you. Prayer point raaskunnava? Raaledu Akka. Ayyo. Then prayer chesanu Akka. Chesava? Very good. Very good. Oren? నువ్వు చేసావా మార్నింగ్ ప్రేయర్? చేశానక్క. చేసావా? మన కనిపించలేదు నీ పేరు. ఏమని వస్తుంది నీ మొబైల్? మీ డాడీ పేరు వస్తుంది. వరన్ వస్తుందా? సరే నేను చూస్తాలే, ప్రజ్వలక్క దగ్గర తీసుకుంటాలే. ఓకే అక్క. ఓకే, వెరీ గుడ్. చెప్పు అక్క. మెమరీ వర్క్ అక్క. డు నాట్ కోవిట్ డాడీ సెండింగ్. డు నాట్ కోవిటింగ్ దట్ ఈస్ యువర్ నేబర్. ఎక్సోడస్ 20:17. అక్క ప్రైస్ లో నాన్న భలే చెప్తావరా అక్క. చేశాడు ఓరెన్, చేశాడు ఈ రోజు. చేశాడా? ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు రా. మరి నేను ఎలా మిస్ అయ్యానో నీ పేరు. మీరు అప్రిషియేట్ చేస్తారు కానీ పేరు తెలియలేదు. ఒకరికో ఇద్దరికో అలాగే. అప్పటికి నేమ్ ఏంటని కూడా అడిగాను ఒకళ్ళని అయితే. ఓకే, అడిగాను నాన్న. అప్పటికి నేమ్ ఏంటో చెప్పమన్నాను, ఎవరో చెప్పలేదు అనుకుంటా. ఓరెన్ గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ అన్మ్యూట్ చేసి. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ప్రేయర్ బుక్ అక్క. ఓకే ఓకే ఓకే, భలే ఇంప్రూవ్ అయిపోతుంది మీ అందరి రైటింగ్. గురించి ప్రేయర్ బుక్ రాసాను అక్క. వెరీ గుడ్ తల్లి.
సూపర్ నువ్వు. అబ్బో ఇది ఇంకా సూపర్. ఒక రోజు నా బోతు అని ఒక అక్కను ఉంటారట ఇక్కడ, అక్కడికి పెద్ద పెద్ద ద్రాక్ష తోట ఉంటదట. అప్పుడు ఒక రాజు రాణి ఉంటారట. ఆ బోతు ఆహాబు ఎజబేలు. అప్పుడు అహాబు రాజు నాబోతుని ఏమడుగుతారంటే, నువ్వు ఈ పెద్ద పొలం ద్రాక్ష తోటని ఇస్తావా, నేను కాయగూరల్ని పోసుకుంటాను అని చెప్తారక్క. అప్పుడు నేను ద్రాక్ష తోటని ఇవ్వను, ఇది మా తాతయ్య డాడీ నేను ఇవ్వను అని చెప్తారక్క. అప్పుడు రాజు మళ్ళీ ఇంకొకసారి పోసుకుంటారక్క. మళ్ళా చూపించు. ఇలా మూతి పోసుకొని పడుకుంటాడక్క. అప్పుడు రాణి ఎజబేలు, ఏంటి నువ్వు ఇలాగ పడుకున్నావు, అన్ను పొద్దున్నే అన్నం తినలేదు, ఫుడ్ తినలేదు, ఇంకా తిందురా అంటే నేను తిన్నాను అని చెప్తాడక్క. ఏమైంది ఏమైంది అంటే, నా బోతు అని ఒక ఉన్నాడు, నేను నువ్వు నాకు ఆ ద్రాక్ష తోటని ఇస్తావా అంటే ఇవ్వలేదు అంటే. అప్పుడు రాణి ఏం చేస్తుంటే, ఏ నువ్వు రాదు ఏంటి చిచ్చి నువ్వు ఎలాగున్నావు అని చెప్తుంది. రాస్తిను నేను గొప్ప ద్రాక్ష తోటని ఇప్పిస్తానని చెప్తాడక్క. అప్పుడు లెటర్ రాసి సోల్జర్స్ ఇస్తాడక్క. అప్పటం తెప్పించి ఊరి బయటికి తీసుకెళ్లి చంపి వేస్తాడు. అప్పుడు నాకు ఇదంతా ఎవరు చూస్తున్నారు, జీసస్ చూస్తున్నా జీసస్. అప్పుడు జీసస్ ఏలియాకి చెప్తాడు, నువ్వు ఎల్లు అక్కడ, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, అహాబు రాజు ఎజబేలు ఉన్నారు, వాళ్ళు నాబోతుని చంపేశారు, నువ్వు వెళ్ళి నువ్వు ఏమని చెప్పాలంటే నీ రక్తము కుక్కలు నాకిస్తాయి అని చెప్పు అని చెప్తాడక్క జీసస్. అప్పుడు అలాగే పైనుంచి పడిపోతారు, రక్తం వస్తాయి, అప్పుడు కుక్కలు వచ్చి నాకిస్తాయి అక్క. కాబట్టి మనం ఏదే ఆశించకూడదక్క వేరే వాళ్ళది. వెరీ గుడ్. నీ పొరుగు అని దగ్గు దేనినైనా ఆశించకూడదు. నిర్గమకాండము 2017. మరి కాదు, మేము కూడా ఎందుకు పనికిరామమ్మా నీ ముందు, నిజంగా ఎందుకు పనికిరా. నిమ్మక్క ఉంది అక్కడ, చూసావా నువ్వు నిమ్మక్క వచ్చింది చూసావా? నిమ్మక్కకి మించిపోయి ఉందమ్మా ఇక్కడ, నిమ్మక్క ఏం కాదు, నిమ్మక్కని మించి చిన్నప్పుడు ఎలా ఉంది ఎక్సలెంట్ గా చెప్పింది. సెలీనా నువ్వు రాజేష్ గారు విన్నారా అసలు ఎంత మీకన్నా సూపర్ గా చెప్పింది ఇక్కడ ఇవాళ సెలీనా లెసన్ అన్నమాట. సెలీనా నువ్వు రాజేష్ అన్న చెప్పినప్పుడు విన్నావా, మమ్మీతో మళ్ళా చెప్పించుకున్నావా? లెసన్ విన్నాను అక్క. మళ్ళా మమ్మీ కూడా చెప్పారా? నాయనా
నైన్ తర్వాత మమ్మీ లెసన్ చెప్పింది అక్క. అది మొత్తం రెండు సార్లు వినేసరికి నీకు మొత్తం వచ్చింది. యాక్షన్స్ ఎవరు చేసి చూపించారు నీకు? నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎవరు చేసి చూపించారు? మమ్మీ. అయితే మీ మమ్మీ మాకు లెసన్ చెప్పాలి. మమ్మీ చెప్పాలి ఒకసారి లెసన్. అది మమ్మీని పిలో ఒకసారి. మమ్మీని పిలువ. ఇంత చక్కగా రోజు రెడీ చేసుకుని సూపర్ నువ్వు సింప్లీ ఆసమ్. గాడ్ బ్లెస్ యు సెలీనా. నిజంగా వచ్చేసి ముదలాడేయాలని ఉంది నాకు. ఇప్పుడు సెలీనా కాదు నిమ్మి అక్క మమ్మీ వచ్చారు తెలుసా? నిమ్మి అక్క మమ్మీ చిన్న నిమ్మి అక్క అక్కడ ఉంది కదా వాళ్ళ మమ్మీ వచ్చారు. అర్థమైందా మీకు? ఆహా అబ్బు రాజు గారు మూత ఎలా ముడుచుకున్నారు ఎలా అల్లిస్తున్నాడమ్మా ఎలా ముడుచుకున్నారు ఎలా ఒకసారి చెప్పాలి. అంటే ఇలాగా చిన్నప్పటి నుంచి ఆ స్టోరీ అంటే ఐ మీన్ ఆ లెసన్ నాకు మమ్మీ చిన్నప్పుడు అలా చెప్పింది అనమాట. నేను అది సేమ్ అలాగా సెలీనాకి అలా చెప్పాను అనమాట. అయితే అమ్మమ్మని పిలవాలి ఇప్పుడు. అమ్మమ్మకి వాళ్ళ అమ్మ చెప్పుకుంటారు. ఇప్పుడు నైట్ రివిజన్ లాగా ఆ లెసన్ ఒకసారి చెప్తాను సిస్టర్. డైలీ నైట్ ఒకసారి చెప్పాను అంతే. అది మళ్ళీ ఒకసారి దాన్ని అంతా రిమైండ్ చేసుకుని అది జస్ట్ వన్ టైం చెప్పాను అంతే. నేనైతే అది ఎలా చెప్పిందా సూపర్ గా ఒకసారి ఎలా చెప్పు ఒకసారి. ఆహా ఎలా పెట్టాడు మూతి రాజు ఎలా పెట్టి? ఇంకిప్పుడు రాదు ఆ ఫ్లో లో అయితే వచ్చింది. సూపర్ సెలీనా. ఓకే వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 91 సూపర్ 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 గా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థాంక్యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థాంక్యూ సిస్టర్. ఆ 1 lakh నిమ్మక్క నుంచి క్లాప్స్, శ్యామలక్క నుంచి బ్లెస్సింగ్స్, నా తరపు నుంచి ముద్దులు అంతే. ఎక్సలెంట్ ప్రజలు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. ప్రైజ్ లాడ్ తల్లి. అమ్మమ్మ గారికి ప్రైజ్ లాడ్. తప్పకుండా కన్వే చేస్తాను. చిన్నప్పుడు ఓకే ఓకే నానా. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్ పిల్లలు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు రెడీగా? జయంత్ అండ్ సోనిక. రాజేష్ గారు మాట్లాడండి. అక్క అక్క వెరీ గుడ్ నాన్న. బాగా చేసావు. చెప్పండి నాన్న. మెమరీ వర్స్ చెప్పండి. నీ పొరుగువానిదను దేనినైనను ఆశింపకూడదు. నిర్గమకాండము 20:17. డు నాట్ కవెట్ ఎనీథింగ్ దట్ ఈస్ యువర్ నైబర్. ఎక్సోడస్ 20:17. రాజు పేరేంటి నాన్న? రాజు. రాజు గారి పేరు. ఏం ఆశించాడు అతను? ఎవరిది? వెరీ గుడ్. నా బోత్. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ నాన్న. రాజేష్ గారు మీకు 15 మినిట్స్ ఉంది. ఈ 15 మినిట్స్ లో మీరు అందరినీ కవర్ చేసుకోవాలి. ఓకే అక్క. అంటే సెలీనా దగ్గర కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాం కదా, అందుకని మళ్ళీ టీచర్ గారికి టైం అయిపోద్ది. 15 మినిట్స్ పిల్లలు రెడీగా ఉంచుకోండి మీ హోంవర్క్.
ప్రిస్కిల్ ఓకే నేను చేస్తా చూపించి అన్మ్యూట్ అవ్వట్లేదా అన్మ్యూట్ చేస్తా Shall not covet thy neighbor's house. Exodus 20 verse 17. Thou shalt not covet thy neighbor's house. Exodus 20 verse 17. Lesson or ra. Okay, Nana. Very good. God bless you. Our ra. రాణి పేరేంట్ నానా అయిపోయింది కాబట్టి ఒకసారి ఇంకా బాగున్నారా పిల్లలు ఆశింపకూడదు మీ పొరుగు వారికి వెరీ గుడ్ ఆశింపకూడదు నిర్గమకాండం 20:17 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు తల్లి థాంక్యూ అన్న ఓకే అన్న ఇంకెవరు రెడీ ఉన్నారు ఎంజాయ్ ఆల్ ప్రైజ్ ద లార్డ్ అన్యూట్ చేయండి ఓమ కాక వెరీ గుడ్ డు నాట్ కవెట్ ఎనీథింగ్ దట్ ఈస్ యువర్ నైబర్స్ ఎక్సోడస్ 20:17 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ఆశీష్ అవిజ్ఞ ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ ఓకే బారాస అన్న ఓకే బారాస నీ పొరుగు వారిది ఏది అయినను ఆశింపకూడదు ఎక్సోడస్ 20:17 మీ పొరుగు వారి దేనినైనా ఆశించకూడదు యాక్సిడెంట్స్ 20:17 ఎక్సోడస్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు దట్ ఇస్ యువర్ నైబర్ ఎక్సోడస్ 20:17 ప్రైజ్ లార్డ్ అన్న సూపర్ అన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ రే బాబు మీ చెల్లెదరా జాషువా డానియల్ చెల్లెది పడుకుందా అక్క పడుకుందా మంచి ప్రేయర్ చేసింది ఈ రోజు నీ పొరుగు అని దేనినైనా ఆశింపకూడదు ఇస్తున్నావు కానీ నువ్వు క్యాంప్ సరిగ్గా పెట్టుకోమా పైనంతా కనిపిస్తుంది నువ్వు సరిగ్గా కనిపించట్లా కొంచెం హైట్ లో పెట్టుకో నీకు నువ్వు కనపడేలాగా తన సపోర్ట్ అని పెట్టు జారిపో హలో హీరో ప్రైజ్ ది లార్డ్ అన్న అన్న చూస్తున్నారు రాజేష్ అన్న ఓకే ఓకే నాన్న ఓకే ఓకే ద్రాక్ష గారు చాలా ఉన్నాయి బాగేసానా బాగుంది బాగేసాడు డయాగ్రామ్ గ్రేవ్స్ చెప్పనా మెమరీ వర్స్ చెప్తా నిగ్మా గానము 20:17
10. Very good. God bless you. Very good. 2017. God bless you, Nana. చెప్పుని రాజు పొలం కావాలని తన రాణిని పేపర్ పంపించి తనని చంపించింది అక్క. అప్పుడు అప్పుడు ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు ఏసయ్య ఎలిషాని పిలిచి ఎలిషా ఎలిషా తన రాజుని నీవు కుక్కలు తింటాయని చెప్పు తన భార్యని పక్షులే తింటాయని చెప్పు రాజు సంతానంలో ఉన్న వాళ్ళందరూ కుక్కలు నాకుతాయి అని చెప్పు అని చెప్తాడు అక్క. అప్పుడు చెప్పగానే తనకి చాలా భయం వేస్తాడు అక్క. అప్పుడు అక్కడ నుంచి రాత్రి బయటకు వచ్చేస్తాడు అక్క. అట్లానే జరుగుతుంది అక్క వాళ్ళకి కుక్కలు పక్షులు తినేసి నాకేస్తాయి అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి చెప్పారా ఏలియా నాన్న, ఏలియా గారు, ఎలీషా కాదు, ఏలియా గారు. ఓకే, మళ్ళొకసారి వినండి యూట్యూబ్ లో లెసన్ అన్న చెప్పింది, మళ్ళొకసారి వినండి. చిన్న చిన్న తేడాలు వస్తున్నాయి కదా ఇవి. బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యు రూత్ అండ్ జాయ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. చూపించిందన్న, వెరీ గుడ్. బాగా డయాగ్రామ్ మీరు వెంటనే మాట్లాడాలి రాజేష్ గారు. అక్క ఓకే అన్న, చెప్పినది ఏదీను ఆశింపకూడదు. నిర్గమ కాండం 20:17. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అన్న. థాంక్యూ అన్న. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ నాన్న. చార్లెస్ భలే రాసావు, డయాగ్రామ్ బాగా వేసావు. చెప్పు నాన్న. చెప్తాను, దేన్నినైనా ఆశింపకూడదు. నిర్గమ కాండము 20:17. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు చార్లెస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ అన్న. సన్హిత థాంక్యూ నాన్న. కాలేజ్ రాస్తావ్. ఓకే నాన్న, చెప్పండి. ప్రేయర్ పాయింట్ బాగా ఆశింపకూడదు. నిర్గమ కాండం 20:17 వచనం. దేనినైనను ఆశింపకూడదు. నిర్గమ కాండం 20:17 వచనం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న మెమరీ వర్స్ చెప్తానన్న. నిర్గమ కాండం 20:17. యు షాల్ నాట్ కవెట్ యువర్ నైబర్స్ హౌస్. యు షాల్ నాట్ కవెట్ యువర్ నైబర్స్ వైఫ్, నార్ హిస్ మేల్ సర్వెంట్, నార్ హిస్ ఫిమేల్ సర్వెంట్, నార్ హిస్ ఆక్స్, నార్ హిస్ డాంకీ, నార్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు యువర్ నైబర్. ఎక్సోడస్ చాప్టర్ 20:17. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. బాగా చెప్పావు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రేయర్ పాయింట్స్ అంకుల్. ఓకే అన్న, బాగా రాసావు. ప్రేయర్ పాయింట్స్. వందన. చెప్పండి అన్న, మెమరీ వర్స్ చెప్పు. డు నాట్ కవర్
not covet anything that's your neighbor's Exodus 20:17. Thank you. Okay, Nana. Praise God. God bless you. Vajipan. Thank you. పిల్లలు ఇంకెవరు ఉన్నారు? రియా, నువ్వు చూపిస్తావమ్మా? రియా చెప్పు, నిన్న విన్నావా లెసన్? ఏముందో చెప్పు లెసన్ లో. రియా ఏ తోట వినలేదా? తోట గురించి చెప్పారు కదా, ఒక గార్డెన్ ఉంది అక్కడ అని. గార్డెన్ ఏంటి? వెరీ గుడ్, బాగా సరే. డయాగ్రామ్ భలే సరే చెప్పు. Anything that is your neighbor Exodus 20:17. Very good, Nana. God bless you. Praise the Lord. Praise the Lord. God bless you. అంత అయిపోయినట్టేనా? పిల్లలు ఇంకెవరు లేరు కదా? పెర్సెస్ అయిపోయిందా? మీ అక్క చెప్పింది నువ్వు చెప్తావా? చెప్పేశాను. ఓకే, వెరీ గుడ్. అయితే పిల్లలు మీరందరూ కూడా ఈరోజు లింక్ ప్రేయర్ లో పాల్గొన్నారు కదా? కదా, అందరు పాల్గొన్నారా? ఎవరైనా పాల్గొనలేదా, పార్టిసిపేట్ చేయలేదా? అందరు పార్టిసిపేట్ చేశారు కదా. మనకి ఇక్కడ జూమ్ లోకి రాలేకపోయినా కూడా చాలా మంది అక్కోళ్ళు, అన్నోళ్ళు, ఆంటీలు అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేశారు పిల్లలు. సో మనం ఈరోజు 75 మంది మీ ప్రార్థన చేశాం, తెలుసా మీకు? 75 చాలా అద్భుతం కదా, ఒకసారి చెప్పలేకూడదా? చాలా అద్భుతం కదా. ఎవరు చేసి ఉంటారు కదా మన జూమ్ లో, మన సండే స్కూల్ లో మనం చేసాం. ఎక్సలెంట్, అందరిని బాగా ఫాలో చేశారు మీరు. అలర్ట్ చేయటం చిన్నపిల్లలు కదా అని కొంచెం ప్రజల నేను అలా కూర్చొని చేశాను. పిల్లలు కూడా బాగా రెస్పాన్స్ చాలా చాలా. ఇది ఫస్ట్ టైం, ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మరి మంత్లీ వన్స్ గానీ ఎప్పుడన్నా పబ్లిక్ హాలిడే వచ్చినప్పుడు మనం ఒకసారి చేసుకుందాం. మీ అందరికి ఇష్టమేనా 5 మినిట్స్ చేయడం? పిల్లలు 5 మినిట్స్ కష్టం అనిపించిందా? బానే ఉందా? కష్టమే అక్క, చెప్పలేకపోతున్నారు బయటికి కదా పిల్లలు, కష్టం కదా మీకు. అయితే ప్రజ్వలక్క, మనం చేసేసుకుందాంలే ప్రేయర్. వేసే మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారు. మనం మీరు నేను అందరు టీచర్స్ చేసేసుకుందాం, వదిలేద్దాం. పిల్లలు ఎవరైనా మాకు కావాలి అంటే వాళ్ళకి ఇద్దాం. ఓకే, చూద్దాం ఎవరైనా. చాలా మంది పార్టిసిపేట్ చేశారు, చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. రియలీ హ్యాపీ. పెద్దోళ్ళ కన్నా చిన్నోళ్ళు బాగా చేశారు అబ్బా, నిజంగా సూపర్. 96 కదా మొత్తం లిస్ట్, 96 దానిలోంచి మాక్సిమం 72-73 ఇంకా అన్న కూడా చేసేస్తే 75 వచ్చేస్తారు మధ్యలో ఒకళ్ళిద్దరు. అంటే మీరు ఎవరైనా ఒకళ్ళిద్దరు రాకపోయినా మేము చేసేస్తాం పిల్లలు. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అందకపోయినా, నెట్వర్క్ లేకపోయినా మేము చేసాము. అది కూడా ఎంతో మందికి చేయాలి, ఒక 4-5 చేస్తుంటాం అంతే. కాబట్టి అదంతా కూడా మీకు ఇవాళ చాలా స్పెషల్ బ్లెస్సింగ్స్. అన్న మనకి శాలెమంకులు ప్రార్థన చేస్తారు, దీవెనిస్తారు, మనందరం కూడా వాటిని అందుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఓవర్ టు ప్రశాంతి గారు. పిల్లలు మీ అందరికి మాత్రం కంగ్రాట్యులేషన్స్, మీరు చక్కటి లింక్ ప్రేయర్ లో పాల్గొన్నారు. లింక్ ప్రేయర్ పండగ సూపర్ అనిపించింది నాకైతే. రెస్పాండ్ అయ్యారు, నా ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదు, నాది ఇండియన్ కార్డు కదా, ఎవరికి తెలియదు. ఫోన్ చేసేస్తే ప్రజల చెప్పండి అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా. నా పేరు కూడా ఎవరికి తెలియలేదు, నేనే ఎవరికి తెలియదు. సో ఇవాళ కొంతమందిని పరిచయం చేసుకోవటం గాని మాట్లాడినప్పుడు, లేకపోతే వాళ్ళ పేరు ఇవాళ నేను రాసుకున్న ఫోన్ బుక్ లో. సో ఇక కొంతమంది దొరికినట్టు ఈరోజు.
Yes, praising God. Devani Stotram. Okay, పిల్లలు మరి లెసన్కి రెడీయా? మీ వెపన్స్ మీ దగ్గర ఉన్నాయా? బైబిల్ బుక్, నోట్బుక్, మీ చెవులు ఉన్నాయా మీ దగ్గర? మీ చేతులు ఉన్నాయా మీ దగ్గర? చెవులతో శ్రద్ధగా వినండి, మీ హార్ట్ ఓపెన్ చేసుకోండి, మనం ఈ రోజు లెసన్ వినేద్దాం. ఓకే, ప్రశాంతి అక్క. బాగున్నారమ్మా? చాలా సంతోషం కదా, మనందరం చక్కగా అందరి నుంచి బాగా ప్రేస్ చేసాం. మన అన్ని విషయాల కొరకు చాలా సంతోషించినాం. ప్రతిరోజు మనం అనేక వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, బాగా ప్రార్థన నేర్చుకుంటున్నాం, అనేక మంది కొరకు ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నాం. మనందరం మన అమ్మ వాళ్ళ మాట మనం వింటున్నాం కదా, మనం అమ్మ వాళ్ళ మాట వింటే అమ్మ వాళ్ళకి చాలా సంతోషం. అలాగే దేవుడికి కూడా మనం వేసే మాటలు మనం వింటే వేసే కూడా చాలా సంతోషం పిల్లలు. బైబిల్లో మనకు తెలుసు, ఒక కుమారు తండ్రి మాట వినకుండా వెళ్ళిపోయిన దానికి కలిగే నష్టాలు మీకు కొన్ని రోజు మనం చూద్దాం. మీకు అందరికి తెలిసిన విషయమే. ముందుగా మనము ప్రార్థన చేసుకుందాం, పిల్లలు ప్రే చేసుకుందామ్మా. ముందు ప్రే చేసుకుందాము నాన్న. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన సజీవమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గత ఎన్నో దినాల నుంచి ప్రభా మీరు ఈ జూమ్ కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్నావు దేవ, వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా మేము కలిసి ప్రభా మీ మాటలు వినడానికి పిల్లలతో కలిసి ప్రభా మీ సన్నిధికి చేరి ఉన్నావు నాయన. ప్రభా మీరు మాట్లాడే దేవుడు తండ్రి, మిమ్మల్ని ప్రేమించే దేవుడు, మిమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి. నేను మాట్లాడుతున్న మాటలు మేము చదువుకుంటుండగా ప్రభా తండ్రి నన్ను సులువు చాడడం వాళ్ళు ఓ తండ్రి నన్ను కాపాడి ప్రభా. మీ మాటలే నా నోరుని ముట్టి మీ ప్రేమ గల మాటలు బిడ్డలకు కావాల్సిన మాటలు నాకు కావాల్సిన మాటలు మీరు వినిపించి సమస్త మహిమ గణిత ప్రభావం మీరే పొందమని కొద్ది విన్నపములు యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇల్లు బైబిల్ చదువుతున్నామా? లూకాసు వార్త బైబిల్లోని కొత్త నిబంధనలోని మూడవ పుస్తకమైన లూకాసు వార్త 15:24. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడ సాగిరి. మళ్ళా చదువుదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడ సాగిరి. పిల్లలు, ఈ అధ్యాయంలో మనము ఒక యేసు ప్రభు చెప్పిన ఉపమానం మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులను తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పిల్లలంటే ఎంతో ప్రేమ, వారికి ఏమి తక్కువ లేకుండా చూస్తున్నాడు. అయినా కూడా చిన్న కుమారుడికి అంత ప్రేమిస్తున్న ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడకుండా ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, ఇంకా ఎంతో సంతోషించాలి అనేసి బాబు ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. అనుకునేసి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, నానా నేను దూరదేశం వెళ్ళిపోతాను, నేను ఇంకా ఎక్కువ ఆస్తి సంపాదిస్తాను, నేను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతాడు. అయితే వాళ్ళ నాన్న ఈ అడిగిన దానికి చాలా దుఃఖిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులను సంతోషపరచాలని దేవుని యొక్క ఆజ్ఞ. మన పనుల ద్వారా ఏం చేయాలి? మనము సంతోషపరచాలి.
స్క్రీన్ షేర్ చేయాలన్నారు రజ్వల స్క్రీన్ షేర్ చేస్తాం ఇప్పుడు చేస్తుంది చూస్తున్నా ఎవరెవరు వాళ్ళ ప్లేసెస్ నుంచి లెగిస్తారు, ఎవరెవరు కదులుతున్నారు, ఎవరెవరు ప్రార్థన పూర్వకంగా ఉన్నారు. ప్రజ్వలక్క ఏంటక్క ఇన్స్పెక్టర్స్ ఉన్నారా మనకి కనిపించట్లేదండి ప్రజ్వల లేదు లేదండి స్క్రీన్ కనిపించండి స్లైడ్స్ ఎస్ అక్క కనిపిస్తుంది ఎస్ స్లైడ్ షో చేయండి అయ్యో మీరే కనిపిస్తుందమ్మా మీరు కనిపిస్తున్నారండి ఇప్పుడు స్లైడ్ షో చేయండి అలా చూపించండి కనిపించట్లేదమ్మా వస్తుంది వస్తుంది కనిపిస్తుందండి వస్తుంది ఇది ఓకే తర్వాత నెక్స్ట్ ఇద్దరు నాన్న ఇద్దరు తండ్రి ఇద్దరు కుమారులను ఆస్తి పంచమని అడిగారు నాన్న అడిగినప్పుడు తండ్రి ఎంతో బాధపడ్డాడు ఆస్తి పంచడానికి కానీ తండ్రి ఎంతో జాలి గలవాడు దయగలవాడు కనుక పంచి ఆస్తిని కుమారుడికి ఇస్తాడు కుమారుడు ఏం చేస్తాడు ఆస్తిని తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు చిన్న వెళ్ళిపోతూ ఎంతో బాధపడతాడు తండ్రి చూస్తూ ఉంటాడు కుమారుడు మరలా వెనక్కి వస్తాడేమో కానీ ఇంత మాత్రం వెనక్కి రాడు కానీ తీసుకొని అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన పెద్దవాళ్ళకి మనం ఏం చెప్తాం నానా వెళ్ళొస్తాం టాటా అని చెప్తాం కదా కానీ చిన్న కుమారుడు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళాడు వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయినాడు పిల్లలు వెళ్ళిపోయి వెళ్ళిపోయినాడు చాలా దూరదేశానికి వెళ్ళిపోయాడు అదే ఊర్లో ఉంటే నానేమన్నా మళ్ళా చూస్తాడు బాబు చేసే పనులు మంచివి కాదు ఇలా చేయకూడదని నడుస్తారు అనుకున్నారా ఏమో కానీ బాబు ఏం చేశాడు దూరదేశానికి వెళ్ళిపోయినాడు తర్వాత అక్కడ తనకి ఇష్టమైనట్లు డబ్బుని ఖర్చు పెట్టాడు ఇష్టమైనట్టు అంత తన స్నేహితుతో తనకి ఇష్టమైనట్టుగా ఫోన్ చేశాడు తనకి ఇష్టమైనట్టుగా త్రాగాడు తనకి ఇష్టమైనట్టుగా పోయిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టేశాడు ఖర్చు అంతా అయిపోయింది కొద్ది రోజులకి ఏమైంది తనకున్న డబ్బు అంతా కూడా పూర్తి అయిపోయింది పిల్లలు తన దగ్గర ఇంకేమి కూడా లేకుండా అయిపోయింది అప్పుడు ఏం చేస్తాడు తినడానికి కూడా తనకు ఆరోగ్యం కూడా లేదు అప్పుడు ఎక్కడైనా పని దొరుకుతుందా అనేసి అలాగా ఆగుతూ ఉన్నప్పుడు ఒక యజమాని అడుగుతాడు నాకేమైనా పని చేస్తాను
పనివ్వండి అని అడుగుతాడు పిల్లలు. అప్పుడు అయ్యా అక్కడ ఏమి పని లేదు కానీ నాకు కొన్ని పందులు ఉన్నాయి, ఆ పందులు నువ్వు మేపే పని అయితే నేను నీకు అక్క అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ప్రశాంతి అక్క సరిపోట్లేదు. ప్రశాంతి గారు నెట్ అన్మ్యూట్ చేయండి. ప్రశాంతి గారు మాట వినిపించట్లా. మ్యూట్ లో ఉండిపోయింది. ప్రశాంతి గారు మైక్ ఆన్ చేసుకోండి. మైక్ ఆన్ చేసుకోండి. చెప్పండి చెప్పండి. మీరు వీడియో కూడా ఆఫ్ చేసి చెప్పండి. దొరకదు అనుకుంటాడు పిల్లలు. కానీ ఆ రాత్రి వేళ అవుతుంది అంటే ఆహారం తిన్నామంటే ఆహారం కూడా లేదు పిల్లలు. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. మా నాన్న కాడైతే ఎలా ఉంది, కావలసినంత ఆహారం మా నాన్న దగ్గర ఉంది, పని వాళ్ళు సమృద్ధిగా ఆహారం తింటారు, ఇక్కడైతే నేను ఆకలికి ఎంతగానో ఆకలికి చచ్చిపోతున్నాను, మా తండ్రిని నేను ఎంతగానో బాధ పెట్టాను, మా తండ్రి చెప్పిన మాట నేను వినలేదు, కాబట్టి నేనేం చేస్తాను, నేను తండ్రి వద్దకు తిరిగి వెళ్తాను అనుకోనేసి ఏం చేస్తాడంటే పిల్లలు తండ్రి వద్దకు వెళదామని బయలుదేరుతాడు పిల్లలు. బయలుదేరేసి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఇంకా ఊరికి వచ్చేసరికి వాళ్ళ నాన్న దూరం నుంచి కుమారుడి కోసం ఎన్నో రోజుల నుంచి బాబు వెళ్ళిపోయినప్పటి నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. అలా ఎదురు చూస్తూ ఉంటుండగా దూరం నుంచి కుమారుని చూశాడు. చూసి చూస్తూ ఉన్నాడు, ఎవరా దూరం నుంచి వస్తూ ఉన్నారు ఎవరు ఇతను అనుకొని దూరాన్ని చూసి తర్వాత బాబుని ఈయన ఎవరో కాదు, ఈ బాబు నా చిన్న కుమారుడే అనుకొని ఏం చేస్తాడంటే పరిగెత్తి వచ్చి బాబుని ముద్దు పెట్టుకుంది. తండ్రి వద్దకు వచ్చి ఏమంటాడంటే తండ్రి నేను నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాను, కాబట్టి నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాను అని అడుగుదాం అనుకుంటూ బయలుదేరి వచ్చేసాడు. వచ్చేసరికి వాళ్ళ నాన్న పరిగెత్తుతూ వచ్చి బాబుని కౌగులించుకుంటాడు. బాబు నువ్వు అలా అనొద్దు, నువ్వు నాకు కుమారుడివి, నువ్వు ఎప్పటికి కూడా నా కుమారుడివి అని చెప్పి బాబుని కౌగులించుకొని తన బాబుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. పిల్లలు ఇంటికి తీసుకుని వెళ్ళి సేవకుల్ని పిలుస్తాడు. అందరిని పిలిచి త్వరగా రండి, మా బాబు తిరిగి వచ్చాడు, మా బాబుకి మంచి వస్త్రాలు ప్రశస్త వస్త్రాలు తీసుకురండి, చెప్పులు తొడిగించండి, ఉంగరము పెట్టండి, మా బాబు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు కాబట్టి మనం అందరము సంతోషిద్దాం, విందు చేద్దాం, కాబట్టి రొవ్వెన దూడను వధించండి, అందరం విందు చేసుకుందామని చెప్పి బాబుని లోపలికి తీసుకెళ్ళి తన కుమారుడుగా అందరు కలిసి విందు చేసుకుంటూ ఉన్న సమయంలో తన పెద్ద కుమారుడు పొలంలో నుంచి వస్తాడు. పిల్లలు వచ్చినప్పుడు లోపలికి రాడు కానీ బయటే గేటు వద్దే ఉంటున్నాడు. పిల్లలు గేటు వద్ద ఉండి అడుగుతున్నాడు, ఏంటి ఈరోజు స్పెషల్, మా ఇంటి వద్ద ఇంత సందడిగా ఉంది ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మా మీ తమ్ముడు అప్పుడు వెళ్ళిపోయినాడు కదా, ఈరోజు తిరిగి వచ్చాడని మీ నాన్న బాగా సెలబ్రేట్ చేస్తున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ నాన్న మీద
బాధపడతాడు. బయట లోపలికి రాకుండా గేట్ లోనే ఉంటాడు, అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న లోపల నుంచి బయటకు వచ్చి, బాబు రామా లోపలికి రా అని పిలిస్తే వాళ్ళ నాన్న అంటాడు, అన్న అంటాడు, నేను ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర ఉన్నా కానీ నాకు ఒక్క రోజైనా నాకు ఒక్క మేకపిల్లని ఇచ్చావా నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి అని అడుగుతాడు అనమాట. ఆ బాబు తండ్రి అంటాడు, నావన్నీ నీవే అంటాడనమాట. ఇక్కడ చూసినట్లయితే అమ్మా, మన చిన్న కుమారుడు తండ్రి వద్ద నుంచి దూరం అయిపోయాడు. దూరం అయిపోయినప్పుడు తను ఎంతో ఆనందం అనుభవిస్తాం అనుకున్నాడు, కానీ ఆ అనుభవి స్నేహితులతో కొద్ది కాలం మాత్రమే స్నేహితులతో సంతోషించాడు. కొద్ది రోజులు మాత్రమే ఆనందం అనుభవించాడు, క్షణికము, కొద్ది రోజులే. తర్వాత తనకున్నవన్నీ కోల్పోయాడు. తర్వాత తన స్నేహితులందరినీ కోల్పో తన స్నేహితులు ఎవ్వరు కూడా తనకున్న ఆకలిలో తనకున్న కష్టంలో ఎవ్వరూ లేరు. మంచి స్నేహితులైతే కష్టకాలంలో కూడా ఉంటారు, కానీ ఈ బాబుకి ఈ కాలంలో స్నేహితులు ఎవ్వరూ లేరు. అప్పుడు చివరికి ఎంతో పశ్చాత్తాపడతాడు, నేను చేసిన పని మంచిది కాదు, నా తండ్రిని ఎంతో బాధ పెట్టి నేను ఇంత దూరము వచ్చేసానని పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చాడు. అలా రాని పక్షంలో అదే దూరదేశంలోనే ఉన్నట్లయితే తను ఆకలికి అలాగే అలమటించి అక్కడే నశించిపోయేవాడు. నశించిపోయి అలాగే ఇంకా తండ్రి వద్దకు రాని పక్షంలో తనకి అసలు ఆ జీవితంలో ఇంకా ఉనికి అనేది లేకుండా నశించిపోయేవాడు. అయితే ఎప్పుడైతే నా తండ్రి వద్దకు వెళ్ళాలా అనుకునేసి వెంటనే తండ్రి వద్దకు వచ్చినప్పుడు కరువు పోయింది, కరువు వదిలి కదా అతనికి విందు దొరికింది. అక్కడైతే తన వస్త్రాలు మాసిపోయినాయి, మళ్ళా కొత్త బట్టలు కొనుక్కుందామంటే డబ్బులు లేవు, మంచి తిండి తిందామంటే లేవు. అయితే తండ్రి వద్దకు వస్తానే తనకి ఎలాంటి వస్త్రాలు దొరికాయి? ప్రశస్తమైన వస్త్రాలు దొరికాయి, ఎంతో మంచి బట్టలు, విలువైన బట్టలు దొరికాయి, మంచి ఆహారం ఉంది, ఇంకా ఉంగరము పెట్టారు. అంటే ఉంగరం ఎంతో విలువ, తనకి ఎంతో విలువ అనేది తండ్రి వద్ద తనకు దొరికింది. పిల్లలు, మనం కూడా మనం దేవునికి దూరం అయినట్లయితే మన జీవితాల్లో కూడా మనకు క్షేమం అనేది ఉండదు. మనకు జీవితంలో ఏసై కాదని మనం ఎక్కడికైనా ఆయన వ్యతిరేకమైన మనం చేసినట్లయితే మన జీవితాలకు నెమ్మది, శాంతి, సంతోషం అనేది మన బ్రతుకుల్లో ఉండదు. పిల్లలు, మనం ఏం చేయాలంటే మనం ఎల్లప్పుడూ కూడా మనం మొట్టమొదటిగా మన తల్లిదండ్రుల మాట వినాలి. ఆ రీతిగానే ఏసై మనకి ఏం చెప్పాడో అవన్నీ ప్రకారంగా మనము అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఏసై దగ్గర మనకి ఏముంది? శాంతి, సంతోషము, సమాధానము మనకు ఉంది పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ అన్నని ప్రతిలాడి లోపలికి రమ్మని పిలుస్తున్నారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం అందరం కూడా దేవునికి దూరస్తులంగా ఉండకుండా దేవునికి ప్రియమైన పిల్లలుగా మనము ఉండాలి. ఈ బాబు వెళ్ళిపోయినా కూడా మరల త్వరగా తండ్రి వద్దకు వచ్చి సంపూర్ణమైన రక్షణ పొందినట్లుగా మనం కూడా ఏసయ్య వద్ద మనము ఉండేవారంగా మనము ఉండాలి పిల్లలు. ఇక్కడ చూసినట్లయితే మనము ఒకవేళ దేవుడికి వ్యతిరేకమైన ఏమైనా మనం చేసినట్లయితే అయ్యో ఇలా చేశామనేసి పశ్చాత్తాపడి దేవుని వద్దకు మనము రావాలి పిల్లలు. మన తండ్రి మనల్ని ఎప్పుడు మనల్ని విడవడు. తండ్రి మన గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. తండ్రి మనల్ని విడవని దేవుడు, మరువని దేవుడు. మన గురించి ఎప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, మనకు సహాయం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు పిల్లలు. అయితే మనందరం కూడా ఏసయ్య నమ్ముకున్నాము, ఏసయ్య పిల్లలంగా ఉన్నాము. అయితే ఏసయ్య నమ్ముకుని పిల్లలు కొంతమంది ఉన్నారు కదా ఏసయ్య కుటుంబానికి రాకుండా. ఏసయ్య నమ్ముకోకపోతే వాళ్ళందరూ కూడా ఎలా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు పిల్లలు. అయితే మనందరము నమ్ముకున్నప్పుడు మనం నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్తున్నాం కదా. ఈ బాబు తండ్రి వద్దకు రావడం ద్వారా ఎంతో క్షేమం పొందాడు. అలాగే మనం ఈ లోకంలో ఏసయ్య నమ్ముకోకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి పోతాం. అయితే ఏసయ్య మనం పరలోకానికి పోవడానికి, ఏసయ్య మన కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు పిల్లలు. మన కొరకు తన రక్తం అంతా
మార్చాడు. ఏసై చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము అని. దేవుని యొక్క ఆశ అందరూ ఎవ్వరు కూడా నశింపవాలి, నిశ్చయింపక అందరూ మార్గం పొందాలని దేవుడు మన కోసం దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కాబట్టి మనము నమ్ముకున్నాం, మనం కూడా అనేకులు కూడా ఏసై నమ్ముకోకపోతే వారందరూ కూడా నశించిపోయే స్థితిలో ఉన్నారు పిల్లలు. కాబట్టి వారికి కూడా మనము ఏం చేయాలి, ఏసయ సువార్తను చెప్పుదాము. ఇంకా చూస్తే ఇంకా కొంతమంది అయితే ఎలా ఉన్నారంటే నరకానికి పోయేదానికి అక్కడ ఉంది సామెతలు 24:11లో, చావుకై పట్టబడిన వారిని తప్పించుము, నాశనం మందు జోగుచున్న వారిని కూడా రక్షించుము అంటారు. నాశనం మందు పడుటకు వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏసయ నమ్ముకోకపోతే వాళ్ళు నాశనానికి పోతారు. నాశనం అంటే నరకానికి వాళ్ళు పోయేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి నాశనానికి పోకుండా ఉండాలంటే మనం వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము. ఇంకోటి 9:21లో, పిల్లలు నాశనం చేయటకై మరణము కిటికీలను ఎక్కుచున్నది అంటారు పిల్లలు. అంటే మనల్ని నాశనం చేయడానికి కిటికీలు ఎక్కి వస్తుందంట పిల్లలు. ఏంటంటే ఇది నెట్, మనము నెట్ లో చాలా చూస్తూ ఉంటాం కదా ఫోన్ లో, అలా మంచి చూడాలి కానీ దేవునికి వ్యతిరేకమైనవి మనము చూడకూడదు పిల్లలు. దేవునికి ఇష్టమైనవి మనం చూస్తూ దేవుని మనము సంతోషపరిచే వరంగా మనము ఉండాలి. దేవునికి ఇష్టమైనవి మనము చేయాలి పిల్లలు. మనము ఇక్కడ మన తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు మనం చూసామా పిల్లలు, ఎంతమంది కుమారులు ఉన్నారు మనకి కథలో? అవుతుంది చూసుకోండి. ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న. ఏ కుమారుడు తన ఆస్తిలో భాగం ఇమ్మన్నాడమ్మా? నాకు తండ్రి చిన్న. వెరీ గుడ్ నాన్న. ఇల్లు వదిలిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? దూర దేశానికి, తండ్రికి కనిపించకుండా దూర దేశానికి వెళ్ళిపోతాడు. చిన్న కుమారుడు వెళ్ళిన దేశంలో, వెరీ గుడ్ నాన్న, చిన్న కుమారుడు వెళ్ళాడు కదా ఆ దేశంలో, ఏం సంభవించింది? అక్కడ సంతోషంగా ఉన్నాడా? ఎలా ఉంది ఆ దేశం, ఇతను వెళ్ళిన దేశము? అతను చిన్న కుమారుడు వెళ్ళిన దేశంలో ఏం సంభవించింది నాన్న? కరువు సంభవించింది. కరువు వల్ల ఇతనికి తినడానికి కూడా ఆహారం అనేది లేకుండా పోయింది. ధనమంతా ఖర్చు అయిపోయింది కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు ఏ ఉద్యోగంలో చేరాడమ్మా? ఏం పనిలో చేరాడు చిన్న కుమారుడు తన ధనమంతా అయిపోయిన తర్వాత? పందులు కాచే దానికి చేరాడు నాన్న. తండ్రి ఇంటికి ఎందుకు రావాలనుకున్నాడు? తండ్రి ఇంటికి ఎందుకు రావాలనుకున్నాడు నాన్న? ఆకలి వేస్తుంది, తనకి ఎంతో బాధపడుతున్నాడు. పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు రావాలని అనుకున్నాడు. చిన్న కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎవరు సంతోషంగా లేరు, ఎవరు సంతోషించలేదు? చిన్న కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎవరు సంతోషించలేదు వచ్చాడని? పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి ఏం చేశాడు నాన్న? తొందరగా చిన్న కుమారుడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని హత్తుకున్నాడు. మళ్ళీ మంచి బట్టలు ఇచ్చి ఉంగరం పెట్టి ఒక ఫ్యాటెడ్ క్యాఫ్ ని విందు. తండ్రి తన చిన్న కుమారుని ఏమేమి ఇచ్చాడు నాన్న? తండ్రి తన కుమారునికి ఇంటికి వస్తాను ఏమేమి ఇచ్చినాడు? కొత్త బట్టలు ఇచ్చాడు, మంచి ప్రశస్త వస్త్రాలు ఇచ్చినాడు, ఇంకా చెప్పులు తొడిగించాడు, ఇంకా ఉంగరము తొడిగించాడు. నాన్న తండ్రి కుమారుడు వచ్చినందుకు
ఎలా సంబరం చేసి సెలబ్రేట్ చేశాడు, రువ్విన దూడను వధించి గొప్ప విందు చేశాడు. కాబట్టి మనము మన తండ్రి ఎదుకు వస్తే తండ్రికి సంతోషం, మనకు సంతోషం. కాబట్టి మన జీవితాల్లో ఏమైనా ప్రభుకి వ్యతిరేకం చేస్తే దూరంగా ఉండకుండా మనం ఏం చేయాలి, తండ్రి వద్దకు వచ్చి మనము తండ్రిని నా కంఠస్థ వాక్యం చూస్తాం నాన్న. ఇది లూకా సువార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చెప్పండి నాన్న, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. పాపా అక్క చెప్పండి అక్క. అయినుంటది చూడండి, ఆఫ్ చేయటం పాపై. పిల్లలు కంఠస్థ వాక్యం మా లూకా సువార్త 19:10. పిల్లలు అర్థమైందా? పిల్లలు వాక్యము అర్థమైంది నాన్న? వాక్యము సలీనా అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలి, తల్లిదండ్రుల మాట వినాలి, వారిని మనము సంతోష పెడతాం. అలాగే దేవునికి మనము దూరం కాకుండా దేవుడు చెప్పినట్లుగా మనము విందాం. అవునా? ఏసయ్యా మన కోసం ఏం చేస్తున్నాడు, పరలోకంలో మన కోసం ఏం చేస్తూ భవనాలు సిద్ధం చేస్తున్నాడు కదా. కాబట్టి మనం పరలోకానికి పోవాలంటే కూడా మనం ఏం చేయాలి, ఈ లోకంలో ఆయన చెప్పినట్లుగా ఆయనకి ఇష్టమైనట్లుగా మనము జీవించాలి. అవునా జాయ్? అవునా? కాబట్టి మనందరం ఏసఐ కాడికి పోయేదానికి ఇష్టమే కదా. మనం వెళ్తున్నాము, మనం మాత్రమే కాకుండా ఏం కావాలి, మన ఫ్రెండ్స్ అందరినీ కూడా మనం ఏం చేయాలి, వారి కోసం కూడా మనము వారిని కూడా మనం తీసుకెళ్లే వారంగా ఉండాలి. ఎలా తీసుకెళ్తాము, వారికి కూడా మనం ఏసయ్య ప్రేమ వార్తను మనము చెప్పడం ద్వారా. అవునా స్పందన? ఓకేనన్న. కంఠస్థ వాక్యము వినపడిందా మీకు? లూకా సువార్త 19:10. ఒకసారి పలకండి నాన్న. నశించిన దానిని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చెప్పండి నానా, నశించిన దానిని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఓకేనా పిల్లలు? కాబట్టి మనము నశించిపోయే వరంగా ఉండుకుంటు మనము నశించిపోతున్నాం. మన కోసం ఏం చేశారు, ఏసై ఈ లోకానికి వచ్చినారు. కాబట్టి మనం ఏం చేయాలి, రక్షించబడిన వారంగా ఏసైకి ప్రేమైన పిల్లలంగా జీవించుతాం. ప్రార్థన చేసేయండి సిస్టర్. ప్రార్థన చేస్తున్నాము. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నశించిపోయే మా కొరకు ఏసయ్యా మీరు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చినందుకు వందనాలు. మాకే సెలవులో త్యాగం చేసినందుకు వందనాలు. ఆయన ఉదయ కాలం నుంచి కార్యక్రమం పాల్గొన్న బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావం
చేర్చబడిన వారంగా ఉంటుండగా ప్రభా వందనాలు. మేము చేర్చబడిన మేము అనేకుల్ని అతను చేర్చే వారంగా ఉంటుంది, సహాయం చేసే అవుతుంది. వందనాలు. ఇంకా ఈ కార్యక్రమం ఎంతో శక్తివరంగా ప్రభావితానుసారంగా నడుతల కింద జరిగించండి. సమస్త మహిమ గణిత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య శ్రేష్టమైన నామం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు పిల్లలు. వందనాలు సిస్టర్. లార్డ్స్ ప్రేయర్ చేయండి. మా పిల్లలు ఎవరు చేస్తారు? పరలోకమా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమిని నెరవేరిన గాక, మందిన ఆహారం వేచము, మాటలు అపరాధం వారు చేసిన వారిని మేము క్షమించకుండా మా అపరాధం క్షమించము, మమ్మల్ని శుభం దగ్గర కిడు తప్పించము. నీ రాజ్యము శక్తి మహిమ యంత్రము నీవే తండ్రి. ఆమేన్. Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, lead us not into temptation, but deliver us from evil. Thy thine is the kingdom, the power, and the world forever. Amen. దీవెన అన్యతీయు కుమానియతీయు పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు నిత్యము మనందరికి తోడయుండి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ప్రైజ్ ద లార్డ్. అక్క థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు మనందరం కూడా ఈరోజు చక్కగా లింక్ ప్రైజ్ చేసుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎవరెవరైతే ఏ ప్రార్థన అంశాన్ని మీరు ప్రార్థించారో దానిపై దేవుడు ముద్ర వేశాడు. ఖచ్చితంగా మనందరం ప్రతిఫలాన్ని చూస్తాం. అలాగనే మరి అక్క వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. పావన అక్క, కల్పన అక్క, ప్రశాంతి అక్క, కరుణ అక్క, రాజేష్ అన్న, మన శ్యామక్క, ప్రజల అక్క, మిన్నీ అక్క, బెనెట్ అన్న, నిమ్మి అక్క, అందరు కూడా పిల్లలు, ఇంకా అందరు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. పిల్లలు అందరూ కూడా చక్కగా మీ సమయాన్ని మరి పాటించారు. అందరి బట్టి దేవునికి ఏ మహిమ కలను గాక. దేవుని చిత్తం అయితే మళ్ళీ నెక్స్ట్ టైం మరొకసారి ఒక మనందరికి హాలిడేస్ వస్తాయి కదా, పబ్లిక్ హాలిడే వచ్చినప్పుడు మనందరం కూడా కలిసి ప్రేయర్ చేద్దాం, లింక్ ప్రేయర్, సరేనా? మరి ఈ రోజు రాత్రి మీ ఫ్యామిలీ ప్రేయర్ లో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కూడా మీరు చేసుకోండి. ఓకే పిల్లలు, బాయ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. జాయ్ రికార్డింగ్ ఆప్షన్ అన్నా.